కుంభరాశి. ఈ కుంభరాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కూడా ఫలితాలు, చక్కటి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. మరి ఏలినాడ్సిని సంబంధంగా ఈ సంవత్సరం అంతా కూడా మరి నేను చెప్పేది ఏంటంటే, కుంభరాశి వాళ్ళకి అందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళ విషయం కూడా విజిట్ చేసి చెప్తున్నాను. ఎక్కువగా సభల్లో ముందుకు వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయదని చెప్పేసి ప్రత్యేకమైన సూచన. 10 మంది ఉన్నప్పుడు 10 మంది మధ్యలో కూడా మీరే ముందుగా సలహాలు మాట్లాడడం ఇవ్వడం అనేవి చేయకుండా ఉంటే గౌరవాలు కాపాడబడే అవకాశం వస్తుంది. శని వ్యయ సంచారం చేస్తున్నప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలకి భంగాలు కలిగే అవకాశం వస్తుంది. మీరు మంచి మాటలు చెప్పినా ఎదుర్కొన్నా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం మంచిగా చేసుకోరు. అదే కోవలో ఈ రాసిన స్త్రీలకు మంచి ఫలితాలు తరచుగా అందుకునే అవకాశం ఉంటుంది. ఏలినాడు సంబంధంగా పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. రక్తం కానీ నరాలకు కానీ గతం నుంచి సమస్యలు ఉంటే ఈ స్త్రీలకు ఈ సంవత్సరం అది ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. జాగ్రత్తలు పాటించాలి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా తేలికపాటి ప్రయత్నాలతో పూర్తవుతుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సానుకూలతని చూపించే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభావం చేత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా తెలియబడి ప్రయత్నాలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సానుకూలతలు చూపిస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి రాహు సంచారం ప్రభావం చేత స్నేహితులతోనూ నమ్మిన వారితోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగం వ్యాపారం విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఏలినాడుతున్న ప్రభావంగా పనులు ఆలస్యంగా చేసుకుంటారు. అయితే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, మీ యొక్క వృత్తి విషయాలు మాత్రం ఎక్కడ ఇబ్బందికరం కావనే చెప్పాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు ధనస్సులో ఉండగా, గురువు ధనస్సులో ఉండగా అనుకూలం చాలా తక్కువ. మకరంలోకి వచ్చాక అనుకూల స్థితి పెరుగుతుంది. విద్యాభ్యాసంగా దృష్టి తప్పే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి, షేర్ మార్కెట్, అలాగే ఈ ఇతర అంశాల్లో కూడా మంచి ఫలితాలు బాగా తీసుకునే అవకాశం వస్తుంది.